హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? దేవుని సేవకులు ఏదైనా మాటలు ఉచ్చరిస్తే రెండు చేతులెత్తి ఆమేన్ 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 అనాలి. కనుక మనకి 2013లో వివాహం కాని బిడ్డలకు వివాహం అయిపోవాలి. మరి సంతానం లేని వారికి దేవుడు సంతానం ఇవ్వాలి, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఇవ్వాలి, విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి, మన పిల్లలు మనం నడిచిన మార్గంలో రావాలి, రక్షణ లేని వారికి రక్షణ రావాలి, రుణ బాధలు తొలగిపోవాలి. మీకు దేవుడు సొంత గృహాలు కూడా ఇస్తాడు. దేవుడు మీ యొక్క హృదయ వాంఛలను తీరుస్తాడని ఆయనను బట్టి మీరు సంతోషించుడి, ఆయన మీ హృదయ వాంఛలను తీరుస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఈరోజు దేవుని వాక్యము కొరకు నేను ప్రభువును అడిగినప్పుడు, ఈ క్రొత్త సంవత్సరంలో కొన్ని నిర్ణయాలు మనం తీసుకోవాలి, విశ్వాసులుగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. మొదటి తారీఖు నేను చెప్పినాను, మరి విశ్వాసికి కావలసిన 4 లక్షణాలు అపోస్తల కార్యం 2:42 నుండి వారు ఏ విధంగా ఉండాలి, 4 స్తంభాల గురించి చెప్పినాను. ఏంటది? అపోస్తలుల బోధయందు, సహవాసమునందు, రొట్టె విరిచటయందు, ప్రార్థనయందు ఎడతెగక ఉండిరి అని మనం నేర్చుకున్నాం. అలాగే ఈ క్రొత్త సంవత్సరంలో కొన్ని కార్యాలు మనం తెలుసుకుందాం, కొన్ని నిర్ణయాలు తీసుకుందాం. లెట్ అస్ అబైడ్ బై అవర్ రెజల్యూషన్స్. క్రొత్త సంవత్సరం రాగానే క్రొత్త కార్యాల కొరకు మనం ఆశిస్తాం, అలాగే క్రొత్త నిర్ణయాలు తీసుకుంటాం. న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అంటారు ఇంగ్లీష్లో. కొత్త తీర్మానాలు తీసుకుంటాం. ఆ క్రొత్తదనం అంతా 1 వారం 10 రోజులు, దాని తర్వాత మళ్ళా యథావిధిగానే ప్రవర్తించడం అయిపోతుంది. క్రొత్త సంవత్సరం ఆరంభించగానే అంటాం, నేను ప్రతి దినం వాక్యం చదువుతాను, నేను ప్రతి దినం దేవుని సన్నిధిలో గడుపుతాను, ప్రతి దినము మరి నేను పరిశుద్ధంగా ఉంటాను, ఇలాంటి నిర్ణయాలన్నీ తీసుకుంటాం. కానీ దాని తర్వాత కొన్ని రోజులు దాటగానే అవన్నీ మర్చిపోతుంటారు. కానీ తీసుకున్న తీర్మానాల్లో స్థిరంగా ఉండాలంటే ఎవరి సహాయం కావాలి? దేవుని సహాయం కావాలి. దేవునికి స్తోత్రం. అది మర్చిపోకండి. వాట్ ఎవర్ డెసిషన్ యూ టేక్ ఫర్ ద న్యూ ఇయర్, యూ నీడ్ గాడ్స్ హెల్ప్ టు అబైడ్ బై ద రెజల్యూషన్స్. అంటే నువ్వు తీసుకున్న తీర్మానాల్లో స్థిరంగా ఉండాలంటే నువ్వు ప్రభు సహాయము కోరాలి. మనకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? ఈరోజు ప్రభు నాతో మాట్లాడినాడు, 121వ కీర్తన. విశ్వాసికి సహాయం ఎక్కడి నుండి వస్తుంది? కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? భూమి ఆకాశ యెహోవా వల్లనే నాకు సహాయము కలుగుచున్నది. దేవునికి స్తోత్రం. సహాయం దొరికే అడ్రస్ అన్నమాట ఇది. ఇది పత్తా, నీకు అడ్రస్ ఇది. ఎక్కడి నుండి నీకు సహాయం దొరకాలి ఈ క్రొత్త సంవత్సరము? యెహోవా వల్లనే నీకు సహాయము దొరుకును. ఆయన ఎవరు? ఆయన సృష్టికర్త. ఆయన భూమి ఆకాశములను సృజించిన దేవుడు. హల్లెలూయా. ఇదన్నమాట విశ్వాసి సహాయం కొరకున్న మరి ఈ యొక్క అడ్రస్ అంటారు దీన్ని. 121వ కీర్తనలో కొండల తట్టు ఎత్తుతున్న ఉన్నతమైన స్థలాల తట్టు నువ్వు ఆశతో కనిపెడుతున్నావు, గొప్ప గొప్ప వారిని మరి సహాయం కొరకు ఎదురు చూస్తున్నావు. కానీ నీ సహాయము ఎక్కడి నుండి వస్తుంది? యెహోవా వల్లనే నీకు సహాయము కలుగుతుంది. ఆయనే భూమి ఆకాశములను సృజించినవాడు. అంటే సృష్టికర్త, లేనిది ఉన్నట్టుగా చేసేవాడు, శూన్యములు ఆకారాన్ని సృజించగలవాడు. ఆయన నోటి ద్వారా భూ ప్రపంచములను మరి సర్వ సృష్టిని సృష్టించినవాడు. కనుక ఆయన నోటి మాట ద్వారా మరి భూమికే పునాదులు వేసినవాడు. కాబట్టి ఆయనకు సమస్తము సాధ్యమని నమ్మాలి. దేవుని తట్టు నీవు చూడాలి. తీసుకున్న నిర్ణయాల్లో స్థిరంగా ఉండాలని ప్రార్థన చేయాలి. కొందరు నిర్ణయాలు తీసుకుంటారు, నేను ఈ సంవత్సరం అంతా తక్కువ తింటానని, తక్కువ తిని చాలా సన్నగా అయిపోవాలని నిర్ణయాలు తీసుకుంటాను. అది 2 రోజులే. మళ్ళీ ఏదైనా రుచికరమైన ఆహారం బాగా కడుపు నిండా తినేసి మళ్ళీ ఆయాసపడుతుంటారు. వాళ్ళు అనుకున్నది సాధించలేకపోతున్నారు. కొందరు తమ శరీరాలు చక్కగా ఉండాలని వ్యాయామశాలకు వెళ్తారు, జిమ్లు వెళ్తారు, ఎక్సర్సైజ్లు చేస్తారు. నేను ఇది ఆలోచించినప్పుడు మనకు శారీరకంగా ఏ విధంగా మన శరీరం చక్కగా ఆరోగ్యంగా
కదా, మరి బలంగా దృఢంగా ఉండాలని ఆశిస్తాము. అలాగే ఆత్మీయంగా కూడా నీ జీవితం చక్కగా కట్టబడాలని నువ్వు ఆశించాలి. మొదటి తిమోతి 4:8 మరి తిమోతి తన ఆత్మీయ కుమారుడైన తిమోతిని ఉద్దేశించి ఈ కార్యము రాస్తున్నాడు. 4:8 శరీర సంబంధమైన సాధకము, మొదటి తిమోతి 4:8 శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమగును, కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమగును. దేవునికి స్తోత్రం. శరీరాన్ని నువ్వు చక్కగా పెట్టుకుంటే మంచిదే. కొందరి జెంట్స్ అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది, 6-pack body అంటారండి, మజిల్డ్ బాడీ అంటే మంచిదే. ఇఫ్ యూ కీప్ యువర్ బాడీ ఇన్ గుడ్ షేప్ అండ్ గుడ్ స్ట్రెంగ్త్, ఇట్ ఈస్ గుడ్, బట్ దట్ ఈస్ టెంపరీ. నేను ఒక పెద్ద పైల్వాన్ గురించి చదివాను, చాలా బలవంతుడు, శరీరాన్ని చక్కగా పెంచుకున్నాడు, బలంగా మరి తన శరీరము ఆకృతిలో కనబడుతుంది, బలవంతుడే. కానీ ఎవరో అసూయపరులు చికెన్లో కొద్ది విషయం ఇచ్చి రాత్రి పెట్టినారట, ఆ చికెన్ తిన్నాడు, ఉదయం చూడగానే పెద్ద గుట్టలాగా పడి ఉన్నాడు అనమాట, చచ్చిపోయినాడు. అంటే దానివల్ల ఏం ప్రయోజనం? ఈ తాత్కాలికమైన కార్యాల కొరకు మనం ప్రయాసపడుతున్నాం, కానీ మనము మన శరీర సంబంధమైన సాధకాలు అది కొద్ది మట్టుకే అని గమనించాలి. అది ఈ లోకములో ప్రయోజనకరంగా ఉంటుంది, కానీ దైవభక్తి అంటే నీ స్పిరిచువల్ లైఫ్ను బలం పుంజుకుంటే, నీవు మరి దానికి కావలసిన వ్యాయామం చేస్తూ నీ ఆత్మీయ జీవితాన్ని చక్కపరుచుకుంటే అది ఈ లోకానికి ఇంకా రానున్న లోకానికి రాబో జీవం విషయంలోనూ వాగ్దానంతో కూడినందున అది అన్ని విషయంలో కూడా ప్రయోజనకరము అవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు శరీర విషయంలో కొన్ని శ్రద్ధలు తీసుకుంటాం, మంచిదే. దేహము దేవుని ఆలయము, పరిశుద్ధాత్మకు నిలయం. దేహాన్ని చక్కగా పెట్టుకోవాలి, పరిశుద్ధంగా పెట్టుకోవాలి. మరి కావలసిన పోషకాహారాలు దేహానికి మీరు తీసుకుంటూ ఉండాలి, తప్పేం లేదు. ఎందుకంటే దేహము దేవుని ఆలయము, పరిశుద్ధాత్మకు నిలయం. ఈ దేహాన్ని పవిత్రంగా కూడా కాపాడుకోవాలి, ఎందుకంటే దేహంతో పాపం చేస్తే దానికి తప్పకుండా తీర్పు ఉంది, శిక్ష ఉంది, శాపం ఉంది, నరకం ఉంది. కాబట్టి ఈ దేహాన్ని పాడు చేసేవాడు తప్పకుండా దేవుని శిక్ష పొందుకుంటాడు. అట్టివాణ్ణి దేవుడు ఏం చేస్తాడట? పాడు చేస్తాడని వాక్యంలో ఉన్నది. కానీ దేహము శ్రద్ధ తీసుకున్న రీతిగానే ఆత్మ విషయం కూడా నువ్వు శ్రద్ధ తీసుకోవాలి, ఆత్మకు పోషణ కావాలి. నీ వాక్యము మరి జీవాహారం కదా, జీవపు మాటలు అంటే నీకు జీవాన్ని ఇచ్చేది, నేను బ్రతికించేది, సమస్యల్లో నిన్ను నిలబెట్టేది, నీకు ధైర్యాన్ని ఇచ్చేది, మరి బలాన్ని ఇచ్చేది దేవుని వాక్యము. బాగా నీవు తీసుకుంటూ ఉండాలి, ఉదయం చదవాలి, మధ్యాహ్నం చదవాలి, రాత్రి వేళ చదవాలి. అంటే నిరంతరం దేవుని వాక్య ధ్యానం ఉండాలి. అది సర్వ శరీరానికి నీకేమిస్తుందట? ఆరోగ్యం కూడా ఇస్తుందట. దేవునికి స్తోత్రం. అంటే ఈ పాడు ప్రపంచము తమ మాలిన్యంతో నిండింది, ఇప్పుడు రాను రాను అతిక్రమము విస్తరించిపోతుందని ప్రతి దినము దుర్వార్తలే కదా నువ్వు వినేది. ఉదయకాలం లేవగానే పేపర్ తీసుకుంటే దుర్వార్త, పరిశుద్ధ గ్రంథంలో సువార్త, ఈ లోకరీతిగా దినపత్రికలో దుర్వార్తలు. మరి ఈ దుర్వార్తలతో నిండింది వక్ర జనము, చీకటి ప్రపంచం. నీ జీవితాన్ని ఏ విధంగా నువ్వు కాపాడుకోగలవు? నీలో సమృద్ధైన వాక్యం లేకుంటే నువ్వు అడుగులు జారిపోతాయి, పాపం నీలో ప్రవేశిస్తుంది. కాబట్టి నీ హృదయంలో సమృద్ధిగా దేవుని వాక్యము నివసింపజేయాలి. దేవునికి స్తోత్రం. దట్స్ ఎ స్పిరిచువల్ ఎక్సర్సైజ్. ద మోర్ యు టేక్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ద మోర్ స్ట్రాంగర్ యు బికమ్ ఇన్ యువర్ స్పిరిట్. కాబట్టి దేవుని వాక్యము నువ్వు విస్తారంగా భుజించాలి. ఇది మన్నా అన్నమాట, దేవుడు మనకిచ్చిన మన్నా, దీన్ని భుజిస్తూ ఉండాలి. అప్పుడే నీ ప్రవర్తన చక్కగా ఉంటుంది. ఇది నీ ప్రవర్తన, నీ జీవితాన్ని చక్కబెట్టేది దేవుని వాక్యం. యవనస్తులు దేని చేత తమ నడవడికను శుద్ధిపరచుకుందరు? నీ వాక్యము చేతనే కదా. యవనస్తులు మారాలంటే వేరే మార్గం ఏంటి? యవనస్తులు పాపం చేస్తున్నారు మనకు తెలుసు, ఎన్ని అత్యాచారాలకు పాల్పడుతున్నారు యవనస్తులు. ఆ యవనస్తులు మారాలంటే పరిశుద్ధ గ్రంథం అంటుంది దేవుని వాక్యమే, ఇంకా వేరే మార్గము లేదు. అందుకే దేవుని వాక్యాన్ని నీ ఇతరులకు ప్రకటించడాలి. యు హావ్ టు స్ప్రెడ్ ద వర్డ్ సో దట్ పీపుల్ మే నాట్ కమిట్ సిన్. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒక మాట భక్తుడైన పౌలు అంటున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:12 2:12 కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుడు. ఇప్పుడు ఆ భయం, దైవ భయం ఉండాలి. రక్షణ ఎంత విలువైందో నీవు గమనించాలి.
ఎంత విలువ పెట్టి నిన్ను యేసు ప్రభు ఈ రక్షణ మార్గంలో నడిపించినాడు, ఆయన స్వరక్తాన్ని ధారపోసి నిన్ను సంపాదించుకున్నాడని ఆ భయభక్తులు ఎప్పుడూ ఉండాలి. అందుకే పౌలు సంఘంతో అంటున్నాడు, ఫిలిప్పీ సంఘంతో, నేను ఉన్నప్పుడు మీరు భయభక్తులుగా ఉన్నారు, నేను లేనప్పుడు కూడా మీరు అలాగే ఉండాలి. భయముతోనూ వణుకుతోనూ మీ స్వరక్షణను మీరు కాపాడుకోవాలి, మీ సొంత రక్షణ కొనసాగించుకున్నాడు. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. దేవునికి స్తోత్రం. నువ్వు ఏదైనా కార్యాన్ని పూనుకుంటే దాన్ని మరి నిజరూపంలోకి తెచ్చేది దేవుడే, దానికి ఆకారం ఇచ్చి దానికి జీవం పోసి కార్యరూపంలోకి తెచ్చేది దేవుడే. కాబట్టి దేవుల్లో ఉండాలి నీ విశ్వాసము, నీ ఆధారము. ఆయన నీలో కార్యసిద్ధి కలుగజేస్తాడు. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కళంకులను, అనింద్యులనైన దేవుని కుమారులగునట్లు సణుగులను, సంశయములు మాని సమస్త కార్యములను చేయడి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. దేవునికి స్తోత్రం. ఓ, మనం ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని మనము వీధుల్లో ఉండి నడుస్తుంటే మనం జ్యోతుల్లా కనబడుతున్నాం అన్నమాట. ఈ చీకటి లోకంలో మనము జ్యోతుల వలె ప్రకాశిస్తాం. నువ్వు ప్రార్థన చేయాలి అంటే మనం హృదయంలో నుండి మరి మనం పంపే ప్రార్థనలు, మన హృదయాభిలాషలు దేవుడు చూస్తూ, నువ్వు ఏ వ్యక్తికైతే ప్రార్థన చేస్తున్నావు దేవుడు ఆ ప్రార్థన తప్పకుండా జవాబిస్తాడు. దేవునికి స్తోత్రం. అంటే మనము ఈ మూర్ఖ జనం మధ్య, చీకటి ప్రజల మధ్యలో, చీకటిలో మనము జీవవాక్యమును పట్టుకొని ఎలా కనబడాలి? జ్యోతుల వలె. చీకటిలో ఎవరైనా ఉంటే వారిని వెలిగించాలి, వారి గురించి ప్రార్థన చేయాలి, నీకున్న వాక్యము వారికి అందించాలి, మరి ప్రభు మార్గంలో వారిని నడిపించాలని నీవు నిశ్చయించుకోవాలి. ఈ సంవత్సరం ఏమన్నాను మరి నీ కొరకు వాడుకోమని ప్రార్థన చేయాలి. ఎప్పుడు మన సొంత కార్యాలే చూసుకొని బ్రతుకుతే దానివల్ల ఏం ప్రయోజనం? దేవా, నీ సేవలో నన్ను కూడా నీవు వాడుకో. ప్రార్థించాలి. క్రొత్త సంవత్సరం అలాగూ దేవుడు మనల్ని నడిపించాలి. మొట్టమొదట మనం అడగాలి దేవుణ్ణి, అంటే జ్ఞానం అడగాలి, తెలివి అడగాలి. ఎందుకంటే నీ నోటి మాట, నీ ప్రవర్తన, నీ క్రియలు, ఈ లోకంలో ఇంతగనము మాలిన్యం ఉన్నది. మరి నీకు వెలుగు కావాలి, జ్ఞానం కావాలి అంటే నువ్వు దేవుని మీద ఆధారపడాలి. జ్ఞానం అడిగితే దేవునికి చాలా ఇష్టమని వాక్యం నుండి నేను నేర్చుకున్నాను. మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దు ఉంటే వాళ్ళు దేవుణ్ణి అడగాలి. దేవుడు అందరికీ ధారాళంగా ఇస్తాడు. మన కొరకు అడగాలి, మన పిల్లల కొరకు అడగాలి, మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు జ్ఞానం అడగాలి. బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉందంట. ఇన్ హిమ్ ఆర్ హిడ్ ద ట్రెజర్స్ ఆఫ్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్. కాబట్టి దేవా, ఈ లోకంలో నేను బ్రతకాలంటే నాకు జ్ఞానం కావాలి. ఒక్క మాట నీవు నోటి నుండి జారినా ఎన్నెన్నో కీళ్ళలో పడిపోతావు కదా, ఎంతెంతగా ఉపద్రవాలు మాట ద్వారా కలుగుతుంది. కాబట్టి దేవా, నా యొక్క ప్రవర్తన సరిచేయి, నాకు జ్ఞానం దయచేయమని ప్రార్థించాలి. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం 2వ అధ్యాయంలో మనకు జ్ఞానం ఎవరు ఇవ్వాలి? దేవుడే ఇవ్వాలి. జ్ఞానం ఎక్కడున్నది? ఆయన దగ్గరే జ్ఞానము నీకు లభిస్తుందని వాక్యములు ఉంది. సామెతలు 2:6-7 నేను చదువుతున్నాను. యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును. యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన యందు ఉన్నవని, ఆయన దగ్గర నీకు ఇవి లభిస్తుంది, ఆయన నోటి నుండి వస్తుందని వాక్యంలో మనం చూస్తున్నాం. బుద్ధి లేకుండా ప్రవర్తించకూడదు. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకము గల ఆత్మ, తెలివియు వివేచనయు పుట్టించు ఆత్మ. కొందరు పరిశుద్ధాత్మ అంటారు, మరి జీవితంలో ఓడిపోతూ ఉంటారు. పరిశుద్ధాత్మ శక్తి ఉన్నదంటారు, జీవితంలో వారు గెలవలేరు. ఎందుకంటే వారు పొందుకున్నది పరిశుద్ధాత్మ కాదు. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడితే నీకు జ్ఞానం ఉంటుంది, నీ వివేకం ఉంటుంది, నీకు ఆలోచన ఉంటుంది, అత్యధికమైన ఆలోచన శక్తి, బుద్ధి, వివేకములు ఇవన్నీ పరిశుద్ధాత్మలోనే ఉన్నది. దేవుని స్తోత్రం. యెషయా 11 మీరు 1-2 వచనాల్లో ఉంది, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకము గల ఆత్మ, తెలివియు వివేచనయు పుట్టించు ఆత్మ, అతని మీద ఉండెను. అటు ఆత్మను మనం తప్పకుండా పొందుకోవాలి. ఉద్యోగ స్థలంలో జ్ఞానం కావాలి కదా. పనులు చక్కగా చేయకుండా అందరు ఎదుట నువ్వు నవ్వుల పాలైపోతావు, నీకు పని రాదంటారు, ముద్దంటారు. మరి ఇంట్లో చక్కగా లేకుంటే ఇంటి వారి ఎదుట నీకు అవమానం కలుగుతుంది. కాబట్టి ఇంటిలోనైనా, ఉద్యోగ స్థలంలోనైనా, నీ వ్యాపారంలోనైనా, నీ చేతి కార్యాలు అన్నిట్లో జ్ఞానమే ప్రధానం. దేవునికి స్తోత్రం. జ్ఞానమే ప్రధానం. కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానం.
ఇనుప ఆయుధము మొద్దుగా ఉంటే పనిలో చాలా ప్రయాసపడాలట. అది పదనుగా ఉంటే ఎంత తేలికగా కార్యాలు జరిగిపోతుంది. అది ప్రసంగి 10:10లో ఉంది, కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానం. కాబట్టి ప్రతిదినం నీ ప్రార్థనలో దేవా నా జ్ఞానం దయచే, దానికి జవాబు ఉంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానం నాకు మూలం అంట. దేవుని యందు భయభక్తులు ఉంటే తప్పకుండా ఆయన జ్ఞానాన్ని మనకి ఇస్తూ ఉంటాడు. హి విల్ పోర్ అవుట్ హిస్ విజ్డమ్ ఆన్ దోస్ హూ ఫియర్ హిమ్. కాబట్టి జ్ఞానము దయచే ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయాలి. శుద్ధ హృదయం కొరకు అడగాలి. మీరు ఎంతమంది అడుగుతారో నాకు తెలియదు, నేనైతే ప్రతిరోజు అడుగుతాను, గాడ్ గివ్ మీ ఎ క్లీన్ హార్ట్. మీరు ఎంతమంది అడుగుతారు? నిజం చెప్పండి, నిజం చెప్పండి, నిజంగా చెప్పండి, ఎంతమంది శుద్ధ హృదయం కావాలని అడుగుతారు? హల్లెలూయా, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ప్రతి ఒక్కరు ఈ సంవత్సరం అడగాలి, దేవా నాయందు నీవు శుద్ధ హృదయము కలగజే. ఎందుకంటే శుద్ధ హృదయులెడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉంటాడని 73వ కీర్తన మొదటి వచనం ఉంది. ఇశ్రాయేలెడల అంటే దాని బిడ్డలు, ఇశ్రాయేలెడ శుద్ధ హృదయులెడల దేవుడు నిశ్చయముగా దయాళుడై ఉంటాడు. అంటే శుద్ధ హృదయం కొరకు నువ్వు అడగాలి. పండుగ రాగానే ఇల్లంతా దులుపుకుంటాం, గిన్నెలన్నీ కడుగుతాం, ఓ ఎక్కడికి అటుకంతా సదురుతాము, దులుపుతూ ఉంటాం, కడుగుతూ ఉంటాం కదా. కానీ క్రొత్త సంవత్సరం ఎదుర్కొనేటప్పుడు కూడా దేవా నా హృదయంలో గూడు కట్టుకున్న పాపం అంతా నీవేం చేయాలి? తొలగించు. హృదయంలో నా మచ్చ ముడత డావు కళంకం మరకలన్నీ కూడా తొలగించిన ఆయన, ఇల్లు ఎంత శుభ్రంగా ఉండాలని నేను ఆశిస్తున్నా, పరిసరాలన్నీ ఎంత శుభ్రంగా ఉండాలని ఆశిస్తున్నా, నా ఒళ్ళు శుభ్రంగా ఉండాలని ఆశిస్తున్నాను. కానీ గుండె కూడా నీ హృదయం దేవునికి స్థానం ఇవ్వాలి. దేవుడు ఉండే స్థలం కాబట్టి పరిశుద్ధంగానే ఉండాలి. పగ ఈర్ష కోపము ద్వేషం అసూయ ఊర్వలేనితం ఇవన్నీ కడగబడాలి యేసు రక్తమందు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. గిన్నె శుభ్రంగా ఉండాలి. ఏదైనా పట్టుకోవడానికి నువ్వు ఎన్నిసార్లు గిన్నె కడుగుతావు కదా. పాలోడు వస్తే రాత్రి కడిగి బోర్లించిన గిన్నె మళ్ళీ తీసి ఏం చేస్తావు? ఒకసారి కడిగి పట్టుకుని, ఎందుకంటే పాలు పవిత్రంగా ఉన్న గిన్నె పాప పవిత్రంగా ఉంటే పాలు ఏమైపోతుంది? విరిగిపోతుంది. అంటే నీ ఆశీర్వాదాలు క్రొత్త సంవత్సరంలో ఆశీర్వాదాలు దేవుని ఎందుకు పొందాలంటే కూడా నీ పాత్ర పవిత్రంగా ఉండాలి. హృదయం అనే పాత్ర సిద్ధపాటుతో ఉండాలి. తప్పకుండా దైవ కార్యాలు శుద్ధ హృదయాలు చూస్తారు. దే విల్ సీ ద వర్క్ ఆఫ్ గాడ్ ఇన్ దేర్ లైఫ్. గాడ్ కెన్ డూ గ్రేట్ మెరకల్స్ త్రూ ఏ క్లీన్ హార్ట్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నీ హృదయం శుద్ధిపరచుకోవాలి. తర్వాత నీవు నీ కార్యాన్ని దేవునికి అప్పగించాలి. ఏదైనా కార్యం 2013లో చేయాలి అంటే అది నీ వల్ల కలిగే కార్యము కాదు. నీకు ఎవరి సహాయం కావాలని విన్నావు? దేవుని తోడు. దేవుని తోడుంటే నీ కార్యం సఫలమైపోతుంది. కీర్తనలు 37 చూడండి, నువ్వు తలపెట్టే కార్యాలన్నీ నువ్వు దేవుని మీద ఆధారపడాలి. నీ వ్యాపారం ఏంటి, నీ ఆరోగ్యం ఏంటి, నీ కుటుంబ పరిస్థితి ఏమిటి, నీ పిల్లల పెళ్ళి ఏంటి, పిల్లల రక్షణ కార్యం ఏంటి, వారి సంతానం ఏంటి, నీకు సొంత ఇల్లేంటి, ఇవన్నీ ఆయనకు సాధ్యం కాబట్టి నువ్వు ప్రయాసపడాలి. కానీ నీ ఆధారం అంత ఎక్కడ ఉండాలి? దేవుని మీద ఉండాలి. దేవుని స్తోత్రం 37 కీర్తన 5:6 చూడండి, నీ మార్గమును యెహోవాకు అప్పగింపు, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నరుని హృదయంలో ఆలోచనలు అనేకంగా పుడుతుందంట, పుడుతూనే ఉంటాయి ఆలోచనలు. ఏవో చేయాలి, ఏదేదో సాధించాలి, ఎన్నెన్నో మార్గాలు వెతకాలి. ఒకటే మార్గం ఏసే మార్గం, ఆయన నీ మార్గం, ఆయన మార్గంలోకి రావాలి. నువ్వు ఆయనను ఆనుకోవాలి, ఆయనకు నీ మార్గం అప్పగించాలి. అప్పుడు ఆయన నీ కార్యాన్ని ఏం చేస్తాడట? నెరవేరుస్తాడు. దేవుని స్తోత్రం. ఒకవేళ నిన్ను మనుషులు అపార్థం చేసుకున్నారేమో, నీ మీద నిందలు వేసినారేమో, నీ హృదయాన్ని వారు అర్థం చేసుకోలేదేమో, ఆయన నువ్వు భయపడొద్దు, ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఒక మంచి మరియు ఒక వాగ్దానం 6వ వచనంలో ఉంది, ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. అంటే నీకు ఏమీ బాధ అవసరం లేదు. మనుషులు ఒకవేళ ఆయాసం, ఎంతమంది నిన్ను గాయపరిచినారు అంటే లెక్కకు మించి ఉంటారు కదా, మాట ద్వారా, క్రియ ద్వారా, కొందరు చూపుల ద్వారా కూడా బాధపడతారు. ఓ మరి ఒక్కసారి ఇట్లా సైడ్ ఓర చూపు చూడగానే గుండె జల్లు అనేటట్టు చూస్తారు. అంటే ఇలాంటి వారిని కూడా నీవు సహించి ప్రేమించి నీ మార్గం అంతా దేవునికి అప్పగిస్తే ఆయన నీ కార్యాన్ని నెరవేర్చడం మాత్రం కాకుండా నీలో ఉన్న నీతిని మధ్యాహ్నం వలె వెలికి తీసుకొస్తాడు. నీ యొక్క వెలుగును, నీ నీతిని మధ్యాహ్నము వలె, నీ నిర్దోషత్వాన్ని ఆయన వెల్లడి చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదిగో దేవుడు వెలుగై ఉన్నాడు, సమస్తం బయలుపరిచే దేవుడు కదా. కనుక నీ యొక్క ప్రతి భారము దేవుని మీద వెయ్యాలి. దేవునికి స్తోత్రం. ప్రతి మీరు ప్రార్థన వంగాలి అంతే. దేవుని నీకు ఏదైనా సమస్య ఉంటే వెంటనే గుర్తు రావాలి, దేవా నాకు సహాయం నీవే,
నీ వల్లనే నాకు సహాయం కలుగుతుంది. ఒక మనిషి దగ్గర నువ్వు ఒక సహాయం వెతకడానికి వెళ్ళక ముందు కూడా అక్కడ కూడా దేవుడు నీకు తోడు ఉండాలంటే, సహాయం ఆ మనిషి ద్వారా నీకు రావాలంటే కూడా ఫస్ట్ సీక్ గాడ్. మొదట మోకరించి ప్రార్థన చేసి దేవుని కృపను పొందుకొని నీవు అడుగు బయటికి వేయాలి. హల్లెలూయా. నీ స్వబుద్ధి మీద ఆధారము చేసుకోకూడదని సామెతలు 3:5 ఉంది. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకునక నీ పూర్ణ హృదయంతో నీ దేవుడనే హోవాయందు నీవు నమ్మిక ఉంచాలా. 3:5 నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయంతో యెహోవా ఆయన నమ్మకం ఉంచు, నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారము నాకు ఒప్పుకోను, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు. యెహోవా ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును ఎముకలకు సత్తువయు కలుగు. దేహానికి ఆరోగ్యం ఎముకలకు సత్తువు ఇస్తాడంటే చెడుతనాన్ని వదిలిపెట్టి దేవుని వెతకాలి. సొంత బుద్ధి మీద ఆధారపడకుండా నీవు దేవుని ఆశ్రయముగా చేసుకోవాలి. ఆయన నమ్మకించాలి. నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారం నాకు ఒప్పుకోవాలి. ఈ క్రొత్త సంవత్సరం ఈ తీర్మానాలు మనం తీసుకుందాం, ఈ నిర్ణయాలు తీసుకుందాం. దేవుని మీద ఆధారపడడానికి, దేవుని కలిగి ఉండడానికి, దేవుని వెతకడానికి. సామెతలు 16:3 చూడండి, నీ పనుల భారము యెహోవా మీద ఉంచు. హల్లెలూయా. ఇంత భారం అండి, ఒక్కొక్కరికి అది సాధించాలి, ఇది సాధించాలి. సేవకులకు కూడా భారమే, దర్శనం నెరవేర్చాలి, ఇది కావాలి, అది కావాలి. ఎప్పుడు సేవకులకు మరి అలజడి ఉంటుంది, ఎందుకంటే దేవుడు ఇచ్చిన పని చేయాలి కదా, పూర్తి చేయాలి. మరి ఒక గృహ నాయకునిగా నీకుంటుంది భారం, ఒక గృహిణిగా ఉంటుంది. మరి ఇవి చేయాలి, నా పిల్లల కొరకు అది చేయాలి. ఉద్యోగంలో ఉంటే కూడా భారమే, అది సాధించాలి. ఈ ప్రాజెక్ట్ చేయాలి, అది సాధించాలి. యజమానులను నేను మెప్పించాలి. ఇవన్నీ కోరికలు ఉంటాయి. ఈ భారం అంతా నీ మీద నువ్వు వేసుకోకుండా నీ పనుల భారము నువ్వేం చేయాలంట, యెహోవాకు యెహోవా మీద ఉంచు. నీ భారం యెహోవా మీద ఉంచు, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. దేవునికి స్తోత్రం. నా కార్యము సఫలము చేయు దేవుడు అని పేరు. దేవునికి స్తోత్రం. ఆయన కార్యాలన్నీ కూడా సఫలము చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత నీవు పరుగులో ఉన్నావు, మర్చిపోకు. ఇదొక పరుగు అన్నమాట, ఇదొక రన్నింగ్ రేస్. విశ్వాసీ జీవితం అంటేనే ఒక పరుగు పందెం. పౌలు భక్తుడు హెబ్రీలకు రాస్తూ ఒక మాట అంటాడు, మీరు ఈ పందిరములో మీరు ఓర్పుతో ఓపికతో పరిగెత్తాలి, మీరు ప్రతి భారాన్ని వదిలిపెట్టాలి, సులువుగా చిక్కులు పెట్టు, పాపాన్ని కూడా మీరేం చేయాలి వదిలిపెట్టాలి. మీరు ఎటు చూడాలి ఎప్పుడు, దేవుని వైపు. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించండి. ఈ పరుగు పందెంలోను ప్రభు తట్టే చూడాలి, ప్రభు తట్టే చూడాలి. ఏసే నీ గురి, ఏసే నీ గమ్యం. ఎటు చూడని అవసరం లేదు, ఎవరి మాటలు వినని అవసరం లేదు. లెట్ జీసస్ బి యువర్ గోల్. Hebrews 12:1. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె. ఇంత గొప్ప సాక్షి సమూహం ఎక్కడుందంటే Hebrews 11 ఉన్నది. విశ్వాస వీరులు వారు ఏ విధంగా తమ పరుగు పందెంలో పరిగెత్తి విజయం పొందినారో ఇవన్నీ కూడా Hebrews 11 ఉంది. అందుకే నువ్వు భయపడొద్దు, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె నిన్ను ఆవరించి ఉన్నది. కనుక ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టు, పాపము విడిచి పెట్టి విశ్వాసమునకు కర్త యుద్ధాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిగెత్తేవాడిని మీరు ఎప్పుడైనా చూసినారా, రన్నింగ్ రేస్లో టీవీలో అక్కడిక్కడ కొన్నిసార్లు పోయి ప్రత్యక్షంగా కూడా చూసి ఉండొచ్చు. పరిగెత్తేవాడు ఎప్పుడు పెద్ద పెద్ద సూట్ కేసులు మీద పెట్టుకొని పెద్ద లగేజ్ చేతిలో పట్టుకొని పరిగెత్తాడు కదా, పెద్ద బరువులు మోసుకుంటాడా. మినిమం అనమాట, డ్రెస్సింగ్ కూడా మినిమమే. ఎంత మినిమం క్లోదింగ్ తోటి, ఎంత అల్కగా, ఏ భారం లేకుండా ఆ పరువు పందెంలో ఉండేవాని ఏకాగ్రత అంతా ఎక్కడుంటుందండి, గురి వైపే ఉంటుంది. కొందరు పొగడుతుంటారు, కొందరు భేష్ అంటారు, కొందరు భో అంటారు, కొందరు ఏమో మరి విమర్శిస్తుంటారు. ఎటో చూడకుండా ఆ పరిగెత్తేవాడు ఎటు అటు ఇటు ఎటు చూడకుండా గురి వద్దకే కేంద్రీకరించి పరిగెత్తు ఉంటాడు. అటివాడే విజయం సాధిస్తాడు. ఒకవేళ ఏదైనా ఆకర్షణ వచ్చింది అక్కడ ఆగిండు కొద్దిగా చూసినాడంటే వాడు పరుగులో గెలుచుకుంటాడా, గెలుచుకోలేడు. కనుక మరి నువ్వు గురి వద్దకు పరిగెత్తాలి అంటే ఒక పరుగు పందెముకు పోల్చినాడు పౌలు భక్తుడు జీవిత క్రైస్తవ జీవితాన్ని. నీవు పరిగెత్తేటప్పుడు పాపం పెట్టుకోదు, అది బరువుగా మారిపోతుంది. నీ గుండెలో దేవునికి అవిధేయత చూపుతూ ఈ లోకాన్ని ప్రేమిస్తూ శరీరాశలు కలిగి నీ గుండెలో పాపం ఉంటే తప్పకుండా అదొక బరువు, అదొక 1000 కిలోల బరువు ఉంటుంది అన్నమాట. నువ్వు పరిగెత్తలేవు, ఇంకా నువ్వు తొట్టెళ్తుంటావు, పడుతుంటావు,
నువ్వు పతనమైపోతుంటావు. కాబట్టి ఇవన్నీ వదిలిపెట్టాలంటున్నాడు అన్నమాట. ఈ పరుగులు నీవు సులువుగా చిక్కులు పెట్టు, పాపాన్ని ప్రతి భారాన్ని కూడా వదిలిపెట్టమంటున్నాడు. ప్రతి భారం అంటే ప్రతి చింత. అది ఎలా జరుగుతుంది? ఇది ఎలా జరుగుతుంది? ఈ సంవత్సరం జరుగుతుందా? మరి దేవుడు నా ప్రార్థన వింటాడా? ఎందుకు ఈ ప్రశ్నలు? నేను చెప్పినా కదా, ఈ ప్రశ్నలన్నీ కూడా నాగుపాము పడిగెత్తినట్టే ఉంటుంది ఆకారంలో కదా. ఒక ప్రశ్న మీరు గీయండి, ఎట్టుంటుంది? ఇట్లా అని ఒక చుక్క పెడతారు, అంటే ఒక నాగుపాము పడిగెత్తినట్టు ఉంటుంది అన్నమాట ప్రశ్న రూపం. అంటే ప్రతి ప్రశ్న కూడా సాతాను నుండి వస్తుంది. అనుమానం అంతా కూడా ఎవరు? దీనికి కర్త సాతాను. కానీ విశ్వాసంలో కర్త ఎవరు? యేసు ప్రభు. హల్లెలూయా గట్టి చెప్దామా? ఆయన విశ్వాసంలో కర్త. నువ్వు అనుమాన పడే అవసరమే లేదు. డోంట్ డౌట్, జస్ట్ కాస్ట్ యువర్ బర్డన్ అపాన్ గాడ్. లెట్ నో యువర్ రిక్వెస్ట్. లీవ్ ఎవ్రీ సిన్, లీవ్ ఆల్ కేర్స్. నీ చింత, నీ భారము, నిన్ను చిక్కులు పెట్టే ప్రతి పాపము, ఇవన్నీ వదిలిపెట్టి విశ్వాసమునకు కర్త. హల్లెలూయా. మంచి నామాలండి యేసు ప్రభువు.